కాకినాడ శివాలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడికి దిగబడ్డారు. పూజారులను భక్తుల సమక్షంలోనే కాలితో తానడం, దాడి చేయడం హేయమైన రాక్షసాచర్య అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ నేతల అధికార మదానికి ఈ ఘటన నిదర్శనంగా చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద, అర్చకుల మీద, పురోహితుల మీద అనేక భౌతిక దాడులు జరగటం మనం చూస్తూనే ఉన్నాము. ప్రధానంగా బాపట్లలో నా మీదే భౌతిక దాడి జరిగింది. అక్కడ నుండి ఈ రోజు వరకు కూడా ఈ మధ్య కాలంలో అంతర్వేదిలో రథం తగల పెట్టడం, అలాగే భీమవరంలో అర్చకుల మీద దాడి జరగటము, ఈ రోజున కాకినాడలో జరగటము ఎంత దారుణం అంటే, సర్వేజనా సుఖినో భవంతు అని ఒక బ్రాహ్మణుల మీద ఈ యొక్క వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు భౌతిక దాడులు చేస్తున్నారు అని అంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించాలి. సర్వేజనా సుఖినో భవంతు, అందరం బాగుండాలి అనే కోరుకునే వ్యక్తుల మీద కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారు అంటే ఎంత దిగజారుతనానికి దిగజారంటే వీళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. చిన్న చిన్నవేవి జరిగినా కూడా వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నది. అవి మనం చాలా చూశాం. కానీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకొని ఈ ప్రభుత్వము మేము ప్రజలందరికీ ఏదో మేము మేలు చేస్తాము అని చెప్పేసి ఒక బ్రాహ్మణ మీదే కాదు అనేక మంది మీద అనేక దాడులు విపరీతంగా జరుగుతున్న పట్టించుకొని ఈ ప్రభుత్వము రేపు రాబోయే కాలంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ఓటు హక్కు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలని